हाय फ्रेंड्स वेलकम टू तेलुगु बज़ 2023 IPL ऑक्शन అయిపోయింది సో మన టెలిగ్రామ్ ఛానల్లో మనం ప్రతి అప్డేట్ ని ప్రొవైడ్ చేశాము సో ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లియర్ గా ఈ విషయం తెలిసే ఉంటుంది అండ్ పూర్తి స్క్వాడ్ వివరాలు కూడా అక్కడ మనం మెన్షన్ చేశాము సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి మన ఆఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది అలాగే स्क्रीन पैन आईडी कनिपिस्तुंदी फेक चैनल्स लो जॉइन अवकंडी ब्रेकिंग न्यूज़ कोसम प्रेडिक्शन्स कोसम वन स्टॉप अन्नमाट मन टेलीग्राम चैनल इक अलागे मन इंस्टाग्राम अकौंट नी फॉलो अव्वंडी मीकु स्क्रीन पैन आईडी कनिपिस्तुंदी डिस्क्रिप्शन बॉक्स लो लिंक कूडा उंदी सो ई वीडियोलो मनम 2023 IPL ऑक्शन ఎలా జరిగింది ఆక్షన్ కి ఎవరైనా ఎందుకు వస్తారో ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ కోసం వస్తారు సో అసలు వాళ్ళ ఆక్షన్ కి ఏ అవసరం కోసం వచ్చారు అండ్ అలాగే ఏ ప్లేయర్స్ ని కొనుగోలు చేశారు ఆక్షన్ ఎలా జరిగింది క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం సో 10 టీమ్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వీడియో కొంచెం పెద్దగానే ఉంటుంది సో దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ మనం గుజరాత్ టైటన్స్ టీమ్ తోనే స్టార్ట్ చేద్దాము లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ సో ఆక్షన్ కి వాళ్ళు ఎందుకు వచ్చారు ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఒకసారి మనం చూసాము అంటే వాళ్ళకు మెయిన్ గా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అవసరం ఓపెనింగ్ అవ్వచ్చు లేకుంటే మిడిల్ ఆర్డర్ అవ్వచ్చు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారన్నమాట ప్లేయర్స్ ని చేంజ్ చేయడం అలాగే హార్దిక్ పాండ్యా కూడా కొన్నిసార్లు బ్యాటింగ్ పొజిషన్స్ చేంజ్ చేశాడు ఇక విజయ్ శంకర్ ఫెయిల్ అవ్వడం ఇక అలాగే मैथ्यू वेड కూడా కొన్ని మ్యాచ్లలో ఫెయిల్ అవడం సో వాళ్ళకు మంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కావాలి అది బ్యాకప్ అయినా సరే మ్యాచ్ ఆడడానికైనా సరే ఇక ఆ తర్వాత నెక్స్ట్ फास्ट बौलर्स को वाला अवसर होना लॉकी फर्ग्यूसन ट्रेड चेशारू टीम में मंची बौलर्स उन्नारू डोमेस्टिक प्लेयर्स बट ओवरसीज बौलर्स कावाली इक अलागे ఒక వికెట్ కీపర్ అవసరం బ్యాకప్ వికెట్ కీపర్ సో వాళ్ళు తీసుకున్న ప్లేయర్స్ ఎవరు ఒకసారి చూసాము అంటే శివ మావిని 6 కోట్స్ పెట్టి కొనుగోలు చేశారు ఇక జాషువా లిటిల్ ని 4.40 కోట్స్ కి కేన్ విలియమ్సన్ ని చాలా తక్కువకు తీసేసుకున్నారు 2 కోట్స్ కి శ్రీకర్ భరత్ 1.20 కోట్స్ ఓడియన్ స్మిత్ 50 లక్షస్ ఇక నెక్స్ట్ మోహిత్ శర్మ 50 లక్షస్ ఇక ఉర్విల్ పటేల్ 20 లక్షస్ సో వాళ్ళ అవసరం తీరిందా లేదా సో ఒక్కసారి ఇంతకు ముందు చెప్పినట్టుగా చూసాము అంటే వాళ్ళకు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవసరం కేన్ విలియమ్సన్ 2 కోట్స్ పెట్టి తీసుకున్నారు కేన్ విలియమ్సన్ ప్రస్తుతం ఫామ్ లో లేడు కానీ అతను బాగా పర్ఫామ్ చేస్తే 2 కోట్స్ అనేది చాలా తక్కువ అమౌంట్ సో అతనిపైన ఇన్వెస్ట్ చేశారన్నమాట లాంగ్ టర్మ్ లో యూస్ అయ్యే ఛాన్స్ ఉంది ఒక 2-3 ఇయర్స్ ఇంకా క్రికెట్ ఆడతాడు అండ్ అతనిలో లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి యా హార్దిక్ పాండ్యా ఉన్నంత వరకు కెప్టెన్సీ మారదు బట్ అవసరం అనుకుంటే హార్దిక్ పాండ్యాకి ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా సరే బాగా యూస్ అవుతాడు ओपनिंग చేయగలడు అలాగే మిడిల్ ఆర్డర్ లో కూడా బ్యాటింగ్ చేయగలడు ఇక నెక్స్ట్ ఫాస్ట్ బౌలర్స్ విషయం చూసాము అంటే జాషువా లిటిల్ పైన ఇన్వెస్ట్ చేశారు అన్నమాట ఇక అలాగే ఓడియన్ స్మిత్ ని తీసుకున్నారు అతను కూడా ఒక మంచి పేస్ తో బౌలింగ్ చేయగలడు దాంతో పాటుగా ఆల్ రౌండర్స్ కూడా కవర్ అవుతారు ఇక నెక్స్ట్ ఇండియన్ డొమెస్టిక్ రూపంలో శివం మావిన్ తీసుకున్నారు సో ఇది వాళ్ళకు ఒక మంచి అంటారు ఆప్షన్ ఆక్షన్ అనే చెప్పాలన్నమాట అంటే మంచి ఆక్షన్ కూడా 6 కోట్స్ అనేది శివం మావికి పెట్టొచ్చు కొన్ని మ్యాచ్ లో ఫెయిల్ అయినప్పటికీ అతన్ని గ్రూమ్ చేసుకుంటే అద్భుతంగా పర్ఫామ్ చేయగలడు ఇక నెక్స్ట్ కేఎస్ భరత్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తో పోటీ పడి ఒక బ్యాకప్ వికెట్ కీపర్ ని టీంలోకి తీసుకున్నారు కేఎస్ భరత్ గురించి మీ అందరికీ తెలుసు అతను మంచి వికెట్ కీపర్ మాత్రమే కాదు మిడిల్ ఆర్డర్ లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు లాస్ట్ ఇయర్ పెద్ద ఛాన్సెస్ రాలేదు కానీ ఈ ఇయర్ గుజరాత్ టైటన్స్ లో ఖచ్చితంగా ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఈ ఆక్షన్ అయితే గుజరాత్ టైటన్స్ కి కరెక్ట్ గా సూట్ అయిందనే చెప్పాలి అంటే వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ ని ఆల్మోస్ట్ కవర్ చేసుకున్నారు అన్నమాట ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆక్షన్ ఎలా జరిగింది సి ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ ఆక్షన్ లో కూడా పెద్ద ఎక్కువ మందిని కొనుగోలు చేయలేదు అన్నమాట అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ ఒకసారి చూసాము అంటే మనం వాళ్ళకు పెద్దగా ఎక్కువ రిక్వైర్మెంట్స్ లేవు వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే ఒక బ్యాకప్ ఓపెనర్ అన్నమాట డేవిడ్ వార్నర్ పృథ్వీషా కాకుండా చూద్దాము అంటే ఆ లెవెల్లో పర్ఫామ్ చేసే ఒక మంచి ఓపెనర్ లేడు ఇక బ్యాట్స్మెన్స్ వాళ్ళ టీంకి చాలా అవసరం ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసాం ఆ రన్ రేట్ ని మెయింటైన్ చేయలేక మిడిల్ ఓవర్స్ లో లేకుంటే ఫినిషింగ్ లో కొంచెం ఇబ్బంది పడ్డారు అంటే దానికి కారణం ఏంటంటే బాగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ ఉన్నా సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం ఇంకొకటి ఒక ఆల్రౌండర్ కావాలి అయితే ఈ ఆప్షన్ లో వాళ్ళు ఆల్రౌండర్ ని మిస్ అయ్యారు అనిపిస్తోంది వాళ్ళు తీసుకున్న ప్లేయర్స్ ఒకసారి చూసాము అంటే రిలే రసౌన్ 4.5 crores की फिल साल्ट 2 crores की मनीष पांडे ने 2.40 crores की ईशान शर्मा ने 50 lakhs की इका मुकेश कुमार ने 5.5 crores పెట్టి తీసుకున్నారు ఇది చాలా పెద్ద అమౌంట్ అన్నమాట అంటే ముకేష్ కుమార్ లాంటి ప్లేయర్ కి ఇంత అమౌంట్ స్పెండ్ చేశారు అంటే దానికి కారణం కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఢిల్లీ క్యాపిటల్స్ కి లాస్ట్ ఇయర్ మొత్తం అతను ఒక నెట్ బౌలర్ గా ఉన్నాడు అందుకే అతని కోసం చాలా టీమ్స్ తో పోటీ పడి లాస్ట్ వరకు ఉండి అతన్ని తీసుకున్నారు సో ఈ విధంగా ఆక్షన్ జరిగింది అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక ఆల్ రౌండర్ అయితే వాళ్ళ టీంలో మిస్ అనిపిస్తుంది ఎందుకంటే లలిత్ యాదవ్ లాస్ట్ ఇయర్ అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదు ఆల్ రౌండింగ్ డిపార్ట్మెంట్ లో కొన్ని మ్యాచెస్ లో మంచి స్ట్రైక్ రేట్ ని మెయింటైన్ చేయలేకపోయాడు ఇంపార్టెంట్ టైంలో వికెట్స్ ఇచ్చేశాడు సో షార్దుల్ ఠాకూర్ ని వాళ్ళు ట్రేడ్ చేసేశాక ఇప్పుడు వాళ్ళకి ఆల్ రౌండర్ అవసరం ఉంది బట్ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ కి మిగతా టీమ్స్ తో పోటీ పడలేక కొనుకోలేరు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే వాళ్ళు హ్యాండిల్ చేయాలి. అయితే టీమ్ లో అయితే ఇంకా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే టీమ్ స్టేబుల్ గా కనిపిస్తోంది ఒక ఆల్ రౌండింగ్ డిపార్ట్మెంట్ లో. అయితే మీకు ఇష్టమైన ప్లేయర్స్ ఎవరైనా ఆల్ రౌండర్స్ లో ఉంటే నేను వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడట్లేదు, జస్ట్ ఒక మంచి పేరున్న ఆల్రౌండర్ గురించి మాట్లాడుతున్నాను. ఇక నెక్స్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్ ఆక్షన్ విషయానికి వచ్చాము అంటే సో ఈ వీళ్ళ ఆక్షన్ కోసం చాలా మంది చెన్నై ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే చెన్నై సూపర్ కింగ్స్ 2022 IPL లాస్ట్కి వచ్చేసరికి బాగానే సెట్ అయినట్టు కనిపించింది కాబట్టి ఎలాంటి ప్లేయర్స్ని కొనుగోలు చేస్తారు, ఎందుకంటే డ్వేన్ బ్రేవో లాంటి ప్లేయర్ బయటకు వెళ్ళిపోయాడు. సో ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ చూసాము అంటే మనం వాళ్ళకు ఒక డెత్ బౌలర్ లేదా పేస్ బౌలర్ కావాలన్నమాట. ఒక మంచి పేస్ బౌలర్ ఉంటే అతని డెత్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కొంచెం వీక్గా కనిపించింది, సో దాన్ని కవర్ చేయడానికి ఒక మంచి బ్యాట్స్మెన్ కావాలి. ఇక నెక్స్ట్ ఆ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా బ్యాకప్గానే కావాలన్నమాట, ఎందుకంటే వాళ్ళ టీం ఆల్రెడీ సెట్ అయిపోయింది. సో దీనికోసమే వచ్చారు. సో అలాగే ఒక మంచి ఆల్రౌండర్ డ్వేన్ బ్రేవోని కవర్ చేయడానికి, ఎందుకంటే డ్వేన్ బ్రేవో డెత్లో కూడా బౌలింగ్ చేసేవాడు. సో వాళ్ళు తీసుకున్న ప్లేయర్స్ ఎవరు, బెన్ స్టోక్స్ ని 16.25 crores పెట్టి తీసుకున్నారనమాట. ఇది చాలా గేమ్ చేంజింగ్, ఎందుకంటే శామ్ కరణ్ కోసం ట్రై చేశారు బట్ అతను అమౌంట్ ఎక్కువ అయ్యేసరికి కొంచెం డ్రాప్ అయ్యారు. ఆ తర్వాత బెన్ స్టోక్స్ కూడా ఎక్కువ వెళ్ళిపోయాడు కానీ వాళ్ళకి నీడ్ ఉందన్నమాట, అవసరం, అందుకే బెన్ స్టోక్స్ ని లాస్ట్కి తీసేసుకున్నారు. ఇక నెక్స్ట్ కైల్ జెమ్సన్ ని తీసుకున్నారు. అజింక్య రహానే, షైక్ రషీద్, నిశాంత్ సింధు, అజయ్ మండల్, భగత్ వర్మ. అయితే ఇక్కడ చూసాము అంటే కైల్ జెమ్సన్ ఎందుకు తీసుకున్నారు, చెప్పాం కదా వాళ్ళకి ఒక పేస్ బౌలింగ్ కూడా కావాలి. డొమెస్టిక్ ప్లేయర్స్ రూపంలో మంచి పేస్ బౌలర్స్ ఉన్నారు, 140 స్పీడ్ వేస్తున్నారు. దీపక్ చహర్ టీంలో ఉన్నాడు కానీ టీమ్ కాంబినేషన్స్ బట్టి, ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ ఒకరి ఇద్దరు ప్లేయర్స్తో ఎక్కువ టీమ్ కాంబినేషన్స్ చేస్తూ ఉంటుంది ఐపీఎల్లో మనం చూసాము అంటే పిచ్చును బట్టి. సో కైల్ జెమ్సన్ని తీసుకున్నారు, చాలా యూజ్ అవుతాడు. అయితే మీరు అనుకోవచ్చు కైల్ జెమ్సన్ ఇంతకు ముందే IPL ఆడాడు, పెద్దగా పర్ఫామ్ చేయలేదు, ఎక్కువ ఎకానమీ మెయింటైన్ చేసాడు అని. మనం IPL హిస్టరీ ఒకసారి చూసుకున్నాము అంటే చాలా మంది ప్లేయర్స్ వేరే టీమ్స్తో సరిగ్గా పర్ఫామ్ చేయకుండా చెన్నైకి వచ్చి సూపర్గా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈసారి కైల్ జెమ్సన్ వల్ల మిగతా టీమ్స్కి కొంచెం థ్రెట్ అయ్యే అవకాశం ఉంటుంది, చూసుకోవాలి. ఇక నెక్స్ట్ చూసాము అంటే అజింక్య రహానేని తీసుకున్నారు. మేబీ నాకు తెలిసి అజింక్య రహానేని అంత ఈజీగా ప్లేయింగ్ ఎలిమెంట్లోకి చేర్చరు, బట్ అతను ఒక బ్యాకప్ బ్యాట్స్మెన్ అనమాట. ఎప్పుడైనా ఏదైనా ఇంజురీ అవ్వడం ఇలాంటివి జరిగినప్పుడు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ చెప్పాం కదా బెన్ స్టోక్స్ రూపంలో డెత్ ఓవర్స్ కవర్ అవుతాడు, అలాగే అతను మంచి బ్యాటింగ్ కూడా చేయగలడు. సో ప్రెసెంట్ టీం అయితే చాలా బాగా కనిపిస్తుంది చెన్నై సూపర్ కింగ్స్కి. వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ని తీసుకున్నారు. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ని మనం మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే under-19 ప్లేయర్స్ పైన బాగా ఇన్వెస్ట్ చేశారు. సో యంగ్ టాలెంట్ని బాగా ఎంకరేజ్ చేశారు, చాలా మంచి మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు. సో వాళ్ళని ఎంతవరకు యూజ్ చేస్తారో తెలియదు, వాళ్ళపైన నమ్మకం ఉంచి తీసుకున్నారు అంటే సంథింగ్ స్పెషల్ అనమాట. అదే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది. సో చెన్నై సూపర్ కింగ్స్ టీం ఎలా ఉంది, ఈ విషయాన్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక నెక్స్ట్ మనం కోల్కతా నైట్ రైడర్స్ KKR 3 times IPL ఛాంపియన్స్, వాళ్ళ ఆక్షన్ ఎలా జరిగింది, ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ లైట్గా చూద్దాము, తర్వాత రిక్వైర్మెంట్స్ ఎందుకో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూసామంటే డొమెస్టిక్ వికెట్ కీపర్ వాళ్ళకి చాలా అవసరం ఉంది, ఎందుకో చెప్తాను. ఇక నెక్స్ట్ బ్యాకప్గా ఒక స్పిన్ బౌలర్ కావాలి, వీళ్ళకు మంచి స్పిన్నర్స్ టీంలో ఉన్నారు కానీ అవసరం, ఎందుకో చెప్తాను. ఇక నెక్స్ట్ ఒక కొంతమంది బ్యాట్స్మెన్స్ కావాలి. ఎవరిని తీసుకున్నారు, వైభవ్ అరోరాని 60 lakhs తీసుకున్నారు, ఎన్ జగదీశన్ 90 lakhs, శ్రేయాన్ శర్మని 20 lakhs, డేవిడ్ వీస్ 1 crore. ఇక నెక్స్ట్ కుల్వంత్ 20 lakhs, లిటన్ దాస్ 50 lakhs, మందీప్ సింగ్ 50 lakhs, షకీబ్ ఉల్ హసన్ 1.5 crores. సో ఎందుకు ఈ ప్లేయర్స్ని వీళ్ళు తీసుకున్నారు మనం చూసామంటే వీళ్ళకి ఒక బ్యాకప్ వికెట్ కీపర్ కావాలి, ఎందుకో చెప్తాను. వీళ్ళకి వికెట్ కీపర్స్ రూపంలో షెల్డన్ జాక్సన్ ఉండేవాడు, అతన్ని రిలీజ్ చేశారు. ఒకవేళ ఓవర్సీస్ కాంబినేషన్స్ రూపంలో ఒక వికెట్ కీపర్ ఆల్రెడీ ఉన్నాడు వీళ్ళ టీంలో, బట్ అవసరమైతే టీమ్ కాంబినేషన్ చేంజ్ చేయాల్సి వస్తే వాళ్ళకి ఒక వికెట్ కీపర్ అవసరం, అందుకే అతన్ని తీసుకున్నారు. ఇక నెక్స్ట్ ఆల్రౌండర్స్ విషయంలో వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదనమాట. శార్దూల్ ఠాకూర్ వచ్చాడు, రసల్ వచ్చాడు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళలేదు, అసలు ట్రై కూడా చేయలేదు ఎవరి కోసం. ఇక నెక్స్ట్ ఎందుకు బ్యాకప్ స్పిన్ తీసుకున్నారు, టీంలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్ ఈ ఇద్దరు కాకుండా ప్లేయింగ్ ఎలెవెన్లో వేరే స్పిన్నర్స్ అవసరం లేదనుకో మీరు అనుకోవచ్చు. వరుణ్ చక్రవర్తికి ఇంజురీ కన్సర్న్స్ చాలా ఎక్కువ, అండ్ మీకు తెలుసో తెలీదో లాస్ట్ ఇయర్ కూడా ఇతను చాలా ఇబ్బందులు ఫేస్ చేశాడు. 2021 IPLలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. అతను లెగ్ ఇంజురీ సంథింగ్ ఏదో కారణంగా అతనికి కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి మ్యాచెస్లో కంటిన్యూ చేయించారు. సో అందుకే అతనికి అంతేకాకుండా ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తుంటాయి వరుణ్ చక్రవర్తికి, అందుకే ఇండియా టీంలోకి రాలేకపోతున్నాడు, అందుకే ఒక బ్యాకప్ స్పిన్నర్ అవసరం. సో ఆ విధంగానే షకీబ్ ఉల్ హసన్ టీంలోకి తీసుకున్నారు. అతను ప్లేయింగ్ ఎలిమెంట్లో ఎంత చోటు వస్తుందో తెలియదు కానీ ఆ మోటివ్తోనే వీళ్ళు ఆక్షన్కి వెళ్ళారు, అదే క్రమంలో వీళ్ళు ఇలాంటి ప్లేయర్స్ని తీసుకున్నారనమాట. ఇక నెక్స్ట్ బ్యాట్స్మెన్స్ని అయితే కొంతమంది తీసేసుకున్నారు, మందీప్ సింగ్ అవ్వచ్చు, ఎన్ జగదీశన్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా యూజ్ అయ్యే వాళ్ళే. సో ఆ స్పిన్ రూపంలో మాత్రం అంటే ఒక క్యాపబిలిటీ ఉన్న స్పిన్నర్ అయితే వీళ్ళకి దొరకలేదు ఆప్షన్లో బ్యాకప్ స్పిన్. సో ఈ సంవత్సరం కూడా వీళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళతోనే ముందుకు వెళ్ళాలనిపిస్తోంది. సో ఈ విధంగా ఆప్షన్ జరిగింది. సో మనం చూసుకున్నామంటే ఒక 100%లో ఒక 85 to 80% ఆప్షన్ అయితే బాగానే చేశారు కోల్కతా వాళ్ళు. सो చెప్పాం కదా స్పిన్ ని కొంచెం మిస్ అయినట్టు కనిపిస్తోంది బ్యాకప్ కోసం। ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ లాస్ట్ టైం బాగానే పర్ఫామ్ చేసింది బట్ టైటిల్ కొట్టలేకపోయింది। అయితే ఈ ఆక్షన్ వాళ్ళు చాలా తప్పు చేశారు అనిపిస్తోంది। సో ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏందో క్లియర్ గా తెలుసుకుందాం। వాళ్ళకి ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కావాలి తప్పకుండా, ఎందుకంటే మనీష్ పాండ్యాని రిలీజ్ చేశారు, ఇక అలాగే ఎవెన్ లెవిస్ ని రిలీజ్ చేశారు కాబట్టి ఆ ప్లేసెస్ ని కవర్ చేసే ఒక మంచి బ్యాట్స్మెన్ అవసరం। ఇక నెక్స్ట్ ఆల్ రౌండర్స్ అయితే టీంలో ఉన్నారు, బ్యాకప్ గా కావాలి। ఇక పేస్ బౌలర్స్ కూడా చాలా మంచి బౌలర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా బ్యాకప్ కావాలి, ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళ టీంలో ఉన్న పేస్ బౌలర్స్ మరీ ముఖ్యంగా మన ఇండియన్ స్టార్ బౌలర్ ఒకరు ఆ టీంలో ఉన్నాడు। సో వాళ్ళ విషయంలో కొంచెం ఎకానమీ అనేది కొంచెం ఇష్యూ అవుతుంది, సో అందుకే అనమాట। అయితే ఎవరిని తీసుకున్నారు ప్లేయర్స్ని చూసాము అంటే ఒకసారి యుద్వీర్ చరక్ 20 lakhs తీసుకున్నారు, నవీన్ ఉల్హక్ని 50 lakhs, స్వప్నిల్ సింగ్ 20 lakhs, ప్రేరక్ మన్కెన్ 20 lakhs, అమిత్ మిశ్రా 50 lakhs, డానియల్ శామ్స్ 75 lakhs, रोमारियो शेपर्ड 50 lakhs, यश ठाकुर 45 lakhs, जयदेव उनदगढ़ 50 lakhs, नेक्स्ट निकोलस पुरान 16 lakhs। सो ఫస్ట్ ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆల్ రౌండర్స్ అవసరం లేదు, మంచి ప్లేయర్స్ ఉన్నారు బట్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్స్ అనమాట। కృష్ణ భగవతం సరిగ్గా బ్యాటింగ్ చేయలేడు, ఇక నెక్స్ట్ బౌలింగ్ లో కూడా కొన్నిసార్లు మాత్రమే సరిగ్గా పర్ఫామ్ చేశాడు, అందుకే ఇంతకుముందు మనం చెప్పిన కొన్ని పేర్స్ లో స్టార్టింగ్ ఒక 2-3 పేర్లు ఉన్నాయన్నమాట, ఉద్వీర్ చక్రి ఇలాంటి వాళ్ళవి। సో వీళ్ళందరూ యంగ్ ప్లేయర్స్ అనమాట, డొమెస్టిక్ ప్లేయర్స్, స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్స్। ఇక వీళ్ళు ఎందుకు డానియల్ శామ్స్ వాళ్ళ వైపు వెళ్ళారు అంటే జేసన్ హోల్డర్ని రిలీజ్ చేశారు, సో ఆ ప్లేస్కి ఒకవేళ అవసరమైతే ఆల్రెడీ టీంలో మార్కస్ స్టోన్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా అవసరమైతే అలాంటి అంటే బ్యాటింగ్ చేసి ఫాస్ట్ బౌలింగ్ చేసే వాళ్ళు కావాలి, అందుకే వాళ్ళ వైపు వెళ్ళారు। అయితే నికోలస్ పురాన్ కోసం 16 crores ఎందుకు ఖర్చు పెట్టింది ఎల్ఎస్జీ అనేది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు, ఎందుకంటే అతను ఓన్లీ వికెట్ కీపర్ కమ్ భారీ హిటర్ ఒప్పుకుంటాను, అయితే వికెట్ కీపింగ్ చూడడం కావాలి అంటే మనకు కేఎల్ రాహుల్ కెప్టెన్ వికెట్ కీపింగ్ చేయగలడు, అలాగే మంచి వికెట్ కీపర్ అయిన క్వింటన్ డీకాక్ టీంలో ఉన్నాడు, అయినా సరే నికోలస్ పురాన్ కోసం ఎందుకు వెళ్ళారు అండ్ అది కూడా 16 crores। లాస్ట్ టైం కన్నా అతనికి ఎక్కువ ఖర్చు పెట్టారు, లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ 10 crores పైన ఖర్చు పెట్టింది, ఈ సంవత్సరం ఎల్ఎస్జీ 16। అండ్ పర్ఫార్మెన్స్ చూసామంటే లాస్ట్ ఇయర్ టు ఇప్పటి వరకు ఆక్షన్ వరకు నికోలస్ పురాన్ అంతా ఓ రేంజ్ అంటే ఓ అదరగొట్టేసాడనే పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ చేయలేదు, అయినా సరే డబ్బులు ఎందుకో వేస్ట్ చేసింది। మరి వాళ్ళ ప్లాన్స్ ఏంటనేది తెలియాలంటే కొంచెం మనం టైం తీసుకొని చేద్దాం వీడియోస్ దానిపైన, అలాగే మ్యాచెస్ స్టార్ట్ అయినా కదా మనకు క్లియర్గా తెలిసిపోతుంది। సో ఇప్పుడైతే నేను చెప్పేది ఏంటంటే ఎల్ఎస్జీకి కావాల్సిన ప్లేయర్స్ అందరూ స్క్వాడ్ మొత్తం టీంలోనే ఉంది, వాళ్ళు మహా అయితే డొమెస్టిక్ ప్లేయర్స్ పైన కొంచెం ఖర్చు పెట్టాల్సి ఉంది, అలాగే ఒక మంచి స్పిన్నర్ కమ్ బ్యాట్స్మెన్ కావాలి। అమిత్ మిశ్రాకి వెళ్ళారు కానీ అతనైతే మంచి స్పిన్నర్ కమ్ బ్యాట్స్మెన్ కాదు, అంటే ఇప్పుడు ఏజ్ అయిపోయింది అండ్ అతను ఖచ్చితంగా సూపర్గా పర్ఫామ్ చేస్తానని అయితే చెప్పుకోవట్లేదు। సో ఈ విధంగా ఎల్ఎస్జీ అనేది ఆప్షన్లో కొన్ని మిస్టేక్స్ చేసింది, మరీ ముఖ్యంగా అమౌంట్ అనేది వేస్ట్ చేసింది నికోలస్ పురాన్ పైన అనిపిస్తోంది, అంటే అతని కెపాసిటీకి అతనికి అంత పెట్టాల్సింది కాదేమో అనిపిస్తోంది, మేబీ అతను బాగా ఆడినా సరే। ఇక నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ ఈసారి ఆప్షన్లో రికార్డ్స్ అని బ్రేక్ చేసేసింది, మరి వాళ్ళ ఆప్షన్ ఎలా జరిగింది సి ఒకసారి మనం ప్రాబ్లమ్స్ విషయం ఒక వీడియో చేసామన్నమాట, ఆ వీడియోలో చెప్పాం పంజాబ్ కింగ్స్ ఎప్పుడు ఒక ప్లేయర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది, వాళ్ళ కోసం ఎక్కువ ఖర్చు పెడుతుంది। సి శామ్ కరణ్ కోసం చాలా పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టారు బట్ అతనికి ఆ కెపాసిటీ ఉంది, కానీ వీళ్ళు ఎప్పుడైతే ఎవరిపైన ఎక్కువ అమౌంట్ ఖర్చు పెడతారో వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయరు। సో ఈసారి అన్న ఆ మ్యాజిక్ అనేది లేకుంటే ఆ అపనమ్మకం అనేది క్లియర్ చేసుకుంటారేమో చూద్దాం। అయితే ఫస్ట్ వీళ్ళకు ఎలాంటి ప్లేయర్స్ని తీసుకున్నారు, వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి? పంజాబ్కి బ్యాటింగ్ ఆప్షన్స్ ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే అది కూడా బ్యాకప్గానే కావాలి, మంచి మంచి బ్యాట్స్మెన్స్ టీంలో ఉన్నప్పటికీ ఎక్కువగా ఓవర్సీస్ ప్లేయర్స్ పైన డిపెండ్ అవుతూ ఉన్నారనమాట। జానీ బేర్స్టో టీంలో ఉన్నాడు, ఇక మిగతా స్టార్ ప్లేయర్స్ చాలామంది లియామ్ లివింగ్స్టన్ ఇలా ఓవర్సీస్ వాళ్ళే ఉన్నారు, సో వాళ్ళకు భానుగా రాజపక్ష మర్చిపోయాను। సో ఈ విధంగా సో అందుకే వాళ్ళకు ఒక డొమెస్టిక్ బ్యాట్స్మెన్స్ కావాలి, టీంలో కొంతమంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు ప్రూవ్ చేసుకున్నారు, కానీ టీం అంటే స్క్వాడ్ని మొత్తం ఫిల్ చేయాలి అందుకు కావాలి। ఇక నెక్స్ట్ ఆల్రౌండర్స్ ముఖ్యం, అందుకే శామ్ కరణ్ వైపు వెళ్ళిపోయారు। సో వీళ్ళు ఎవరిని కొన్నారు ఒకసారి ఆ విషయంలోకి వచ్చాము అంటే హర్ప్రీత్ సింగ్ భాటియా 40 lakhs, విద్వాన్ 20 lakhs, శామ్ కరణ్ 18.5 crores, సికందర్ రాజా 50 lakhs, మోహిత్ రాతి 20 lakhs, శివం సింగ్ 20 lakhs। సో క్లియర్గా ఇంతకుముందు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం చూసుకున్నామంటే మంచి మంచి డొమెస్టిక్ బ్యాట్స్మెన్స్ని కొంతమంది తీసుకున్నారు, ఆల్రౌండర్స్ని తీసుకున్నారు। సో ఆ క్రమంలో శామ్ కరణ్ టీంలోకి వచ్చాడు, బాగా ఫిల్ అయిపోతాడు, అతను ఎలా ఆడతాడని ఇప్పుడు చూడాలి, చాలా సూపర్ ఫామ్లో ఉన్నాడు। బట్ వీళ్ళ ప్రాబ్లం చెప్పాం కదా ఇంతకుముందు మ్యాక్స్వెల్ పైన, అంతకుముందు క్రిస్ గేల్ పైన, ఇలా చాలామంది ప్లేయర్స్ పైన ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళ టీంలోకి వచ్చాక సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, అంటే చెన్నైకి డెడ్ ఆపోజిట్ అనమాట। ఈసారి ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి। ఇంకా అలాగే వీళ్ళు తీసుకున్న ప్లేయర్స్లో మరీ ముఖ్యమైనది సికందర్ రాజా, చాలా తక్కువ అమౌంట్కి వచ్చాడు, సూపర్ ప్లేయర్, ఆల్రౌండర్, స్పిన్ ఆల్రౌండర్, వీళ్ళకి ఆ ప్రాబ్లం కొంచెం ఉన్నింది స్పిన్ రూపంలో, సో దాన్ని అయితే ఇతను కవర్ చేస్తాడు అనుకుంటున్నాను మన ఇండియన్ పిచ్చెస్ పైన। సో ఇక ఈ విధంగా ఆక్షన్ జరిగింది। సో నేనైతే పంజాబ్ కింగ్స్ ఆక్షన్ అద్భుతంగా జరిగింది, సో తీసుకున్న ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు అదే క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు వాళ్ళ స్క్వాడ్ ప్రకారం చూసుకున్నామంటే వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు అంటారు లేకుంటే అసెట్స్ అంటారు అవన్నీ దొరికేసాయి అనమాట. సో చూద్దాం ఎలా జరుగుతుందో ఆక్షన్ తర్వాత ప్లేయింగ్ అనేది. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్ 5 టైమ్ ఐపీఎల్ ఛాంపియన్స్ ఆక్షన్స్లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంటున్నారు. అంటే ఆక్షన్ చాలా బాగా చేస్తారు. మరి ఈసారి ఎలా చేస్తారు వాళ్ళ ఆక్షన్? ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ చూద్దాం మనం. వాళ్ళకు ఆల్రౌండర్స్ చాలా అవసరం. హార్దిక్ పాండే వెళ్ళిపోయాక చాలా ఇబ్బంది పడ్డారు. ఇక నెక్స్ట్ మంచి పేస్ బౌలర్స్ అవసరం, అలాగే స్పిన్నర్స్ అవసరం. వాళ్ళ టీంలో వెస్ట్ స్పిన్నర్స్ లేరు. ఇక నెక్స్ట్ బ్యాకప్ బ్యాట్స్మెన్స్ అవసరం, ఎందుకంటే స్టార్ ప్లేయర్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది ముంబై ఇండియన్స్. బ్యాకప్ చూసాము అంటే తిలక్ వర్మ రూపంలో మంచి ఒక ఆనిముత్యం అంటాం లేకుంటే మంచి జెమ్ స్టోన్ అంటాం. సో ఆ విధంగా వాళ్ళకి దొరికాడు అనమాట. అయితే ఇంకా కొంతమంది బ్యాట్స్మెన్స్ వాళ్ళకి చాలా అవసరం ఉంది. సో ఆక్షన్లో ఎవరిని కొన్నారు? రాఘవ్ గోయల్ని 20 lakhsకి, నీహల్ వండేరని 20 lakhsకి, శ్యామ్ షుమలాని 20 lakhs, విష్ణు వినోద్ 20 lakhs, డువైన్ జాన్సన్ 20 lakhs, పీయూష్ చావ్లా 50 lakhs, జై రిచర్డ్సన్ 1.5 crores, కెమెరన్ గ్రీన్ 17.5 crores. సో వీళ్ళ ఆక్షన్ మొత్తం టోటల్గా కెమెరన్ గ్రీన్ పైన ఇన్వెస్ట్ చేసేసారనమాట. గ్రీన్ని తీసేసుకున్నారు అండ్ హార్దిక్ పాండ్యా రోల్స్ ఇతను రెప్లికేట్ చేయడానికి. సో ఈ విషయంలో మాత్రం సూపర్ హిట్ అయ్యారు. వాళ్ళకు మచ్ నీడెడ్ ఆల్రౌండర్ లేక చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇప్పుడైతే చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. అతను అనుకుంటే టాప్ ఆర్డర్లో లేకుంటే మిడిల్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చేయగలడు, భారీ హిట్టింగ్ కూడా చేయగలడు. ఇక తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు స్పిన్నర్స్ని మిస్ అయ్యారనమాట. పీయూష్ చావ్లాని తీసుకున్నారు, బట్ అతను ఎలా పర్ఫామ్ చేస్తాడు? ఇక యంగ్ ప్లేయర్స్ పైన ఇన్వెస్ట్ చేశారు కొంతమంది, వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో తెలియదు. అంటే పేరున్న మంచి స్పిన్నర్స్ బెస్ట్ స్పిన్నర్స్ కనిపించట్లేదు. సో ఉన్న వాళ్ళతోనే కవర్ చేయాలి. అండ్ ఇంకా కొంచెం డొమెస్టిక్ బ్యాట్స్మెన్స్ని కూడా తీసుకొని ఉండాలనిపించింది, అది కూడా తీసుకోలేదు. సో ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కి కొంచెం కోపం తెప్పించవచ్చు. కానీ ఇవన్నీ ఎప్పుడు కనిపిస్తాయి అంటే కాంబినేషన్స్ని చేంజ్ చేసినప్పుడు, అలా అవి చేసినప్పుడు కొంచెం బాగా కనిపిస్తాయి అనమాట. లాస్ట్ ఇయర్ కూడా మనం చెప్పాం ముంబై ఇండియన్స్ ఏ విధంగా స్ట్రగుల్ అవుతుందని, అది పర్ఫెక్ట్ 120% ప్రూవ్ అయింది, ఆ విధంగానే స్ట్రగుల్ అయింది. ఈసారి ఆక్షన్లో కెమెరన్ గ్రీన్ రూపంలో వీళ్ళు 100% ఫుల్ఫిల్ అయ్యారు, మంచి ప్లేయర్ టీంలోకి వచ్చాడు. కానీ మిగతా అవన్నీ ఎలా ఫీల్ చేస్తారు, బ్యాకప్ అవ్వాలి లేకుంటే ఇవన్నీ చూద్దాం ఎలా జరుగుతుందో. అయితే ఇప్పుడైతే నేనైతే ఒక 75 to 80% మాత్రమే ముంబై ఇండియన్స్ ఆక్షన్ బాగా జరిగింది అనుకుంటున్నాను. ఒక 20% వీళ్ళు మిస్ అయ్యారు ఎక్కువ అమౌంట్ కెమెరన్ గ్రీన్ పెట్టడం వల్ల. అయితే కాంపిటీషన్ అలా ఉంది, కెమెరన్ గ్రీన్కి ఎవరైనా చేయలేరు. శామ్ కర్ని కూడా తీసుకోవడానికి ట్రై చేశారు కానీ అతను కూడా ఎక్కువ వెళ్ళిపోయాడు. తర్వాత ఇక ఉన్న ఒకే ఒక ఆప్షన్ కెమెరన్ గ్రీన్ తీసుకోవాలని చెప్పి మొత్తం డబ్బులు పెట్టేశారు. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఆక్షన్ మాత్రం ఫెంటాస్టిక్ రాజస్థాన్ రాయల్స్ది. మరి ఈ ఇయర్ ఎలా జరిగింది? లాస్ట్ ఇయర్ వాళ్ళు సూపర్గా పర్ఫామ్ చేశారు. ఆ ఫామ్ని కంటిన్యూ చేయాలంటే అలాంటి ప్లేయర్స్ టీంలో ఉండాలి. సో ఒకసారి వాళ్ళ రిక్వైర్మెంట్స్ చూసాము అంటే వాళ్ళకు ఆల్రౌండర్స్ అవసరం అయితే బాగా ఉండింది. ఉన్నవాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, యూస్ చేసుకోలేదు, వాళ్ళు రిలీజ్ చేశారు. ఇక నెక్స్ట్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కావాలన్నమాట. కొంతమంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు, బాగా రాణిస్తున్నారు, కానీ కొంచెం పేరున్న వాళ్ళు ఉంటే ప్రెజర్ సిచ్యువేషన్లో బాగా బౌలింగ్ చేసేవాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు కావాల్సి ఉంది. ఇక నెక్స్ట్ ఓవర్సీస్ ప్లేయర్స్కి బ్యాకప్ లేదు వీళ్ళకు. సో అదొక ప్రాబ్లం ఉండింది. సో ఎవరిని తీసుకున్నారు ఫస్ట్ అది చూసి తర్వాత డిస్కస్ చేద్దాం. జో రూట్ని 1 crore తీసుకున్నారు. జో రూట్ చాలా హ్యాపీ ఫీల్ ఉంటాడు, ఎప్పటి నుంచో ఆక్షన్కి వస్తున్నారు, ఎవరు కొనుగోలు చేయట్లేదు. ఇక నెక్స్ట్ అబ్దుల్ని 20 lakhsకి, ఆకాష్ వశిష్ని 20 lakhs, మురుగన్ అశ్విన్ని 20 lakhs, కేఎం ఆసిఫ్ 30 lakhs, ఆదమ్ జంపా 1.5 crores. ఇక నెక్స్ట్ కునల్ రాథోర్ 20 lakhs, డొనవన్ ఫెరారియా 50 lakhs, జేసన్ హోల్డర్ 5.75 crores. వీళ్ళకి ఆల్రౌండర్స్ అవసరం ఉండింది, అందుకే శామ్ కరన్ కోసం, బెన్ స్టోక్స్ కోసం, ఇలాంటి ప్లేయర్స్ కోసం బాగా ట్రై చేశారు. కానీ వీళ్ళ దగ్గర అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది, అందుకే మధ్యలో డ్రాప్ అయిపోయారు. అయితే జేసన్ హోల్డర్ని తీసుకున్నారు మంచి అమౌంట్కి. అంటే జేసన్ హోల్డర్ 5.7 crores ఈజీగా వర్త్ చేయగలడు. చాలా బాగా బౌలింగ్ చేస్తాడు, డెత్ ఓవర్స్లో చాలా బాగా బౌలింగ్ చేస్తాడు. సో అందుకే ఆ డెత్ ఓవర్స్ ప్రాబ్లం కవర్ అవుతుంది. అలాగే మనకు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కూడా అతను కవర్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ మనం చూసాము అంటే ఆదమ్ జంపని తీసుకున్నారు. ఆల్రెడీ వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ స్టార్ స్పిన్నర్స్తో నిండిపోయింది, అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు అశ్విన్ మరియు అలాగే చాహల్. సో ఇప్పుడు ఆదమ్ జంపా కూడా చేరిపోయాడు. కాంబినేషన్ చేంజ్ చేసినప్పుడు కూడా వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్కి ఎటువంటి డోకా ఉండదు. సో ఈ విధంగా ఆక్షన్ జరిగింది. ఇంకా అలాగే ఒక యంగ్ ప్లేయర్ని తీసుకున్నారు. అతని పేరు నేను ఒక్క నిమిషం నేను చెప్తానమాట. అతని పేరు ఏంటి అంటే ఆకాష్ వశిష్ని కేవలం 20 lakhsకి తీసుకున్నారనమాట. సో ఇది మాత్రం వాళ్ళకు గేమ్ చేంజింగ్ మూమెంట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే రియాన్ పరాగ్ని రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఆ రోల్ అనేది ఎవరికి ఇస్తారనుకున్నారు, కానీ ఇతనే వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ఫైనల్ ఓవర్స్లో బాగా బ్యాటింగ్ చేయగలడు అనమాట, స్లాగ్ ఓవర్స్లో. సో సూపర్ మంచి ప్లేయర్, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో చాలా మంచి రికార్డ్స్ కావాలంటే చెక్ చేయండి. సో ఆక్షన్ అయితే ప్రస్తుతం వాళ్ళకున్న కోర్ టీమ్కి వీళ్ళని యాడ్ చేసుకుంటే ఫెంటాస్టిక్గా జరిగింది రాజస్థాన్ రాయల్స్ది. ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ మేబీ ఈ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు అంటే ఈ కంటెంట్ కోసం చాలా కామెంట్స్ చూస్తున్నా నేను ఆర్సీబీ వీడియో చేయమని సో ఒకసారి క్లియర్ గా వాళ్ళకి ఏం అవసరం ఉంది ఫస్ట్ అది చూద్దాం రిక్వైర్మెంట్ వాళ్ళకి ఒక బ్యాకప్ మిడ్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కావాలి ఎందుకు కావాలి ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక నెక్స్ట్ బ్యాకప్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కావాలన్నమాట అయితే విరాట్ కోహ్లీ టీంలో ఉండగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఏంటి అవసరం అని అనుకోవచ్చు ఆక్షన్ అయిపోయాక దీనిపైన అందరికీ క్లారిటీ వచ్చింది 2023 IPL లో విరాట్ కోహ్లీ 90% ఆర్సీబీకి ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట అంటే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడు ఓపెనింగే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ విషయాన్ని క్లియర్గా వాళ్ళ హెడ్ కోచ్ చెప్పాడు సో వాళ్ళకి ఒక మంచి మిడిల్ ఆర్డర్ కావాలి ఇక నెక్స్ట్ పేస్ బౌలర్స్ అయితే ఎవరిని తీసుకున్నారు టీంలోకి విల్ జాక్స్ 3.20 crores రీస్ టాప్లే 1.9 ఇక రజన్ కుమార్ 70 lakhs అవినాష్ సింగ్ 60 lakhs హిమాంశు శర్మ 20 lakhs సోను యాదవ్ 20 lakhs మనోజ్ 20 lakhs సో విల్ జాక్స్ ని టీంలోకి తీసుకున్నారు అతను మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది ఇక నెక్స్ట్ రీస్ టాప్లే తీసుకున్నారు అతని రూపంలో వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే బౌలింగ్లో సో ఈ విధంగా ఆప్షన్ ని కంటిన్యూ చేసింది ఆర్సీబీ టీం అయితే ప్రెసెంట్ చాలా బాగుంది లాస్ట్ ఇయర్ కూడా బాగుంది కొంచెం చివర్లోకి వచ్చేసరికి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అంటే టీంలో కొంతమంది ప్లేయర్స్ ఫంక్ అవ్వడం వల్ల సో అందుకే వీళ్ళ దగ్గర అమౌంట్ కూడా తక్కువగా ఉందన్నమాట ఆప్షన్లో సో కొంచెం ఆచితూచి అడుగులు వేశారు సో ఆ విధంగా చూసుకుంటే మాత్రం ఆర్సీబీ చాలా మంచి ఆప్షన్ అయితే చేసింది సో ఇక్కడ మనం అమౌంట్ దృష్ట్యా చూసుకున్నాము అంటే అమౌంట్ అయితే వేస్ట్ చేయలేదు వాళ్ళ ఉన్న అమౌంట్తో ఎలాంటి ప్లేయర్స్ని కొనుగోలు చేయాలో అలాంటి ప్లేయర్స్ని కొనుగోలు చేశారు యంగ్ ప్లేయర్స్ని తీసుకున్నారు ఫ్యూచర్ కోసం కూడా ఇక నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ వీళ్ళైతే మినీ ఆక్షన్ చేసినట్టు కనిపించలేదు మెగా ఆక్షన్ చేసినట్టు అనిపించింది అండ్ చాలా మంది ప్లేయర్స్ని రిలీజ్ చేశారు చాలా పెద్ద అమౌంట్తో ఆక్షన్కి వచ్చారు సో ఆ విధంగానే ఆక్షన్ కూడా చేశారు మరి వీళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ని తీసుకున్నారా అన్ని కోట్లు ఖర్చు పెట్టారు వీళ్ళకి మెయిన్గా రిక్వైర్మెంట్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎందుకంటే కేన్ విలియమ్సన్ బయటకు వెళ్ళిపోయాడు ఇక అలాగే అర్లీ బ్యాటింగ్ అంటే స్టార్టింగ్ వీళ్ళకు మంచి మొమెంటం లేదనమాట రన్ రేట్ని అస్సలు ఇంప్రూవ్ చేసుకోలేకపోయేవాళ్ళు సో అదొక ప్రాబ్లం ఉన్నింది ఇక అలాగే ఒక వికెట్ కీపింగ్ ఆప్షన్ టీంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా తక్కువ మంది ఉన్నారు నికోలస్ ప్లాన్ బయటకు వెళ్ళిపోయాడు అదొకటి కావాలి మంచి స్పిన్నర్స్ కావాలి మ్యాచ్ ఫినిషర్స్ చాలా అవసరం ఉంది ఎస్ఆర్హెచ్కి మరి తీసుకున్నారా ఎవరిని తీసుకున్నారు ఫస్ట్ అది చూద్దాం హ్యారీ బ్రూక్ 13.25 crores మయాంక్ అగర్వాల్ 8.25 crores హెన్రిచ్ క్లాసన్ 5.25 crores ఆదిల్ రషీద్ 2 crores మయాంక్ మార్కండే 50 lakhs విక్రాంత్ శర్మ 2.6 crores సామ్రాట్ వ్యాస్ 20 lakhs ఇక నెక్స్ట్ వీళ్ళు తీసుకున్న ప్లేయర్స్ సన్వీర్ సింగ్ 20 lakhs ఉపేంద్ర యాదవ్ 25 lakhs మయాంక్ దగర్ 1.8 crores నితీష్ రెడ్డి 20 lakhs అన్మోల్ ప్రీత్ సింగ్ 20 lakhs అఖిల్ హుసేన్ 1 crore సి వీళ్ళకి ఫస్ట్ చెప్పాం కదా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కావాలి అలా వెళ్ళినప్పుడు హ్యారీ బ్రూక్తో చాలా మంచి కవర్ చేశారు అయితే కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టారు అనిపిస్తోంది బట్ అక్కడ ఉన్న కాంపిటీషన్కి పెట్టక తప్పలేదు ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ అక్కడ రావట్లేదు సో ఇప్పుడు వాళ్ళ మొమెంటం మార్చుకోవాలి అందుకే హ్యారీ బ్రూక్ వెళ్ళిపోయారు ఇక నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా రన్ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి మయాంక్ అగర్వాల్ టీంలోకి తీసుకున్నారు అతను టాప్ ఆర్డర్ ఓపెనింగ్లో లేకుంటే మిడిల్ ఆర్డర్లో రన్ రేట్ని పెంచగలడు ఇక నెక్స్ట్ స్పిన్నర్స్ రూపంలో మయాంక్ మార్కెట్ని తీసుకున్నారు ఇక అలాగే విస్ట్ స్పిన్నర్స్ రూపంలో ఆదిల్ రషీద్ని తీసుకున్నారు ఇక నెక్స్ట్ వికెట్ కీపింగ్ ఆప్షన్స్ అనేవి లేవన్నమాట చాలా తక్కువ ఉన్నాయి అందుకే నికోలస్ ప్లాన్ వదిలేశారు కాబట్టి హెన్రిచ్ క్లాస్ అనేది చాలా అమౌంట్ అనేది 5.25 crores తీసుకున్నారు బట్ చూద్దాం అతను ఎలా పర్ఫామ్ చేస్తాడో ఇక నెక్స్ట్ వీళ్ళకున్న ఆప్షన్స్ అనేది అయితే కొంచెం కవర్ అయ్యాయి ఇంతకు ముందుతో పోలిస్తే టీం అనేది ప్రెజెంట్ అయితే బాగానే కనిపిస్తోంది సో ఈ టీం వివరాలు అనేది మళ్ళీ తర్వాత ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అని సో ప్రెజెంట్ అయితే వాళ్ళకు ఒక 100% ఆప్షన్లో 90% బాగానే చేశారనిపిస్తుంది కొంతమంది ప్లేయర్స్ పైన కొంచెం అమౌంట్ ఎక్కువ ఖర్చు పెట్టారనిపిస్తోంది సో ఈ విధంగా ఆప్షన్ అనేది జరిగింది ఎస్ఆర్హెచ్ది సో ఫ్రెండ్స్ చూశారు కదా టోటల్గా 10 టీమ్స్ కవర్ అయ్యాయి అనుకుంటున్నాను నేను సో ఈ ఆప్షన్ అనాలిసిస్ అనేది నా అభిప్రాయం మాత్రమే మీకు ఆప్షన్ నచ్చి ఉండొచ్చు నేను చెప్పింది నచ్చకపోయి ఉండొచ్చు లేకుంటే నేను చెప్పింది కూడా బాగానే నచ్చుతుంది కొంతమందికి ఉండొచ్చు సో ఈ విధంగా ఈ వీడియోను చూసాము ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది మెయిన్ ఛానల్లోనే జాయిన్ అవ్వండి ప్రిడిక్షన్స్ కోసం బ్రేకింగ్ న్యూస్ల కోసం ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి